సిస్టర్స్ బ్రెదర్స్ ప్రేస్లాట్ జీవనయాత్రలో ఎదురవుతున్న సదాక బాధలను గుర్తించి దైవ బలము ద్వారా జయ జీవితాన్ని ఆస్వాదించాల్సిన మన మానవుడు భయము అనే విష భుజంగా కాటుకు గురవుతున్న భయారహిత జీవితం కోసం ఆశపడుచున్నాడు మిత్రమాని పరిస్థితి ఏమిటి ఈ మాటలు చదివే సమయంలో నీ మనసులో ఉన్న భయానికి కారణం ఏమిటి కీడు వస్తుందేమోనన్న భయం నీలో ఉందా అయితే మేలు చేసే దేవుడి వైపు చూడు ఎవరో నిన్ను విడిచిపోతున్నారేమోనన్న భయంతో విలవిలలాడిపోతున్నావా నిత్యము నీతో ఉంటానని మాట ఇచ్చిన క్రీస్తు ప్రేమ హస్తానికి నీ జీవితం సమర్పించి చూడు మరణ భయం ఏలుబడి చేస్తుందా నీ జీవం క్రీస్తులో దాచబడి ఉందని నమ్ము నీ జీవం క్రీస్తులో దాచబడి ఉందని నమ్ము నీ జీవితం విరజెల్లుతుంది హలెలుయ ప్రియమైన సహోదరి సహోదరుడ రోమా పదవ అధ్యాయము పదిహేడవ వచనం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును హలెలుయ అట్టి సంఘములకు వెళ్ళండి సంఘ పరిచర్లో మీరు సహకరించండి మీ సేవకుని మీరు సహకరిస్తున్నప్పుడు దేవుడు కూడా మీకు సహకరిస్తారు కాబట్టి నిర్లక్ష్యంగా ఉండవద్దు సంఘాలకు వెళుతూ వాక్యాన్ని వింటూ సంఘ పరిచర్లో పాల్గొంటూ ఉండండి అప్పుడు దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు కాబట్టి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటూ సమయాన్ని వ్యర్థపరుస్తు ఉంటారు సంఘక్రమంలో పాల్గొనండి దేవుని ఆశీస్సులు పొందండి దేవుని అంటూ ఉన్నారు ఎవరు నీతో ఉంటారో నేను నిర్ణయిస్తాను ఎవరు నీ తోడు ఉండాలో నేను నిర్ణయిస్తాను హలియ్య దేవుడు అంటూ ఉన్నారు నీకు అక్కర్లేని వారును పక్కన పెట్టను ఈరోజు చాలామంది ప్రశ్నలు ఉన్నాయి ఏ మనుషులు ఎందుకు నన్ను విడిచిపెట్టారు నేను ఏ తప్పు చేశాను నేను ఏ మోసం చేశాను నేను ఏమి అన్యాయం చేశాను నన్ను విడిచిపెట్టారు నేను మంచిదా కదా కోరాను దేవుడు అంటున్నారు ఆ మనిషితో నీకు పని లేదు ఆ మనుషులతో నీకు పని లేదు ఆ మనుషులు నీవు నీ వారు కారు మీకు తగిన వ్యక్తులు కారు మీ పక్షను ఉండేవారు కాదు నీకు ద్రోహం చేసే వ్యక్తులు నీకు అన్యాయం చేసే వ్యక్తులు దేవుడు అంటూ ఉన్నారు నేను త్రోసి వేస్తాను నేను నీ జీవితంలో ఎవరు ఎవరు అక్కర్లేదో వారిని తీసివేస్తాను అందుకే మనం దేవుని స్థుతించాలి కొంతమంది మనుషులు మన జీవితంలో విడిచిపోతారు విడిచిపోయినప్పుడు స్థుతించాల్సిన అవసరము ఎంతో ఉంది ఏంటో తెలుసా దేవుడా ఈ చెత్తని తీసేశావు వందనాలయ్యా ఇదిగో దేవా నీ అనుమతి లేకుండా ఏమేలు నా జీవితంలోకి రాదు నీ అనుమతి లేనిదే ఏ మంచి వ్యక్తి సహాయకుడు నా జీవితంలోకి రాడు నా జీవితంలో నుండి వెళ్ళడు మంచి వ్యక్తుల్ని నా జీవితంలో పెట్టావు కృతజ్ఞత స్థుతులయ్యా ఏ వ్యక్తి కూడా మంచి వ్యక్తి సహాయకుడు నా జీవితంలో నుండి వెళ్ళడు నువ్వు కోరిన వ్యక్తి ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఉంటారు నీ ఈ నీ చిత్తము లేని వారు మాత్రం పోతారు అది నువ్వే చేస్తున్నావు నీకే వందనాలయ్యా దేవుడు అంటున్నారు నేను పరీక్ష పెడతాను నేను తీసివేస్తాను కొందరిని ఎందుకంటే నీ పక్కన ఉండేవారు నిన్ను నమ్మే వ్యక్తిగా ఉండాలి నేను నమ్మే వ్యక్తిగా ఉండాలి నీ పక్కన ఉన్నవారు ఈ మాట జ్ఞాపకం చేసుకోండి మనం నమ్మే వ్యక్తి కాదు కానీ దేవుడు నమ్మాలి అంట మా పక్కన ఉంచడానికి అదే సమయంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే మన జీవితకాలం తోడు ఉన్న వారిని ఎప్పుడు నిరాశపరచకూడదు మనకు అక్కర లేని వారిని ఎప్పుడు కూడా మన జీవితంలో నుండి తీసివేసేయాలి అదే సమయం మన పక్కన ఉన్న వారిని ప్రేమించవలసిన అవసరము మనది హలే